దేశంలో బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలపై ప్రతిఘటనే ఏప్రిల్ 5న నిర్వహించే చెలో ఢిల్లీ అని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ చైర్ప్రధాన్ని కాంక్షిస్తూ స్థానిక దొడ్డి కమరయ్య భవన్లో ఐక్య జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా ఆశ్రయ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందర ధరలు తగ్గిస్తానని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబం అకౌంట్లో 15 లక్షలు వేస్తామని వాగ్దానాలు చేసిన మోడీ ప్రభుత్వం వాగ్దానాలకు భిన్నంగా కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని, ఈ విధానాల్ని ప్రతిఘటించడానికి ఏప్రిల్ 5న 3 సంఘాల ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సదస్సుకు సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ, వి వెంకటేశ్వర్లు, బొజ్జ చినవెంకులు అధ్యక్షత వహించగా 3 సంఘాల జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, కుంటెడ్డి నాగిరెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, సిఐటియు నాయకులు అవుత సైదులు, మల్లు గౌతమ్ రెడ్డి, ఏర్పుల యాదయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు కత్తి శ్రీనివాసరెడ్డి, మంగారెడ్డి, కుమ్మం కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి సైదులు, గండమల్ల రాములు, ఉడుగండ్ల రాములు, చింతపల్లి లూర్ధుమారయ్య, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.